అక్షరాలు చేసే కామెడీ ముందు ఎవ్వడు పనికిరాడనేది నా భయంకరమైన నమ్మకం. ఒక్కో అక్షరాన్ని ఒక్కో మోహన్ లాగా, ఒక్కో విభిన్నమైన హావభావం లాగా ఊహించుకుని నవ్వుకునే పైశాచికత్వం నల్ల నిక్కర మొత్తం పెట్టుకోవడం చేతగానే అప్పటి నుంచి ఉండేది. అదొక్కటేనా, వస్తువులు మనుషులతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందని ఊహించుకోవడం కూడా అలవాటే. ఇడ్లీని చూస్తుంటే పెర్రిమొహం వేసుకుని మన వైపు దీనంగా చూస్తూ నన్ను తినేస్తావా, కాస్తైనా జాలేదా మహాశయ అని బతిమలుతున్నట్టు అనిపించేది. అదే ఆవకాయని చూస్తుంటే రారా నీ అయ్యా తమ్ముంటే చూసుకుందాం, కబడతారు కలుపు దీని తల్లి అని ఇక్కడ చెప్పుకోలేని బూతులు సైతం తిడుతున్నట్టు అనిపించేది. ఇంతకీ అక్షరాలు ఈ కొవ్వకి చెందినవా? అవి జీవం ఉన్నవా లేనివా? నవ్వు పుట్టించే పదంలోనూ ఏడుపు తెప్పించే పదంలోనూ అవే అక్షరాలు ఉంటాయి కదా, మరి వాటి వ్యక్తిత్వం ఉంటుందా? ఉండాలేమో కదా. నాకేంటో కన్నడ భాషలో అక్షరాలను చూస్తే తెలుగు అక్షరాలను ఒక గోరి సంచిలో వేసి మూట కట్టి జ్ఞానం వేసి దబా 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 బాది తర్వాత సంచిని దులిపితే తుముక్కులు బయటపడినట్టు అంటా అనిపిస్తుంది. తమిళ అక్షరాలు పాకంలో వేయటానికి సిద్ధంగా ఉన్న జిలేబీల్లాగా, మలయాళం అక్షరాలు ఎక్కువసేపు పాకంలో వేసిన జిలేబీల్లాగా అనిపిస్తాయి. ఇంకా హిందీ సంగతి సరే సరే, తీగ మీద బట్టలారేసి క్లిప్పులు పెట్టినట్టు విచిత్రంగా కనిపిస్తుంటాయి. ఎంతైనా తెలుగు అక్షరాలు కింగ్లే, కిరీటలెట్టిన కార్మికుల్లో అదిరిపోతాయి అంతే. ఈ మధ్య చాటింగుల్లో తెలుగు భాషను ఆంగ్లంలో టైప్ చేయడం అలవాటైన యువతకి ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. పదాలు పలుకుతుంటే వచ్చే శబ్దం మీద ఆధారపడాలా లేక ఆంగ్ల శబ్దాన్ని బట్టే రాయాలా అని, ఇదేదో స్నానం చేశాక టవల్ తీసేసి చెడ్డీ వేసుకోవాలా లేక చెడ్డీ వేసుకున్నాక టవల్ తీసేయాలా అని సగటు మగాడు పడే చిత్రవదల్లో తోస్తుంది కదా. హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా ఏంటి సంగతులు అని పలకరించడానికి దాన్ని ఇంగ్లీష్లో రాస్తూ హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా ఏంటి సంగతులు అని రాస్తే ఇంచక్క గౌన్ వేసుకున్న ముత్తైదులా కాస్త కూస్త చూడముచ్చటగా ఉంది. కానీ దీన్నే ఇంకొందరు ఇలా విచిత్రంగా చిత్ర విచిత్రంగా పరమ నికృష్టంగా రాస్తుంటే ఇంగ్లీష్ ఫొనెటిక్స్ వాడుతుంటే బికినీ వేసుకుని బామ్మను చూస్తున్నట్టు, పెరుగులో అప్పడం నంచుకున్నట్టు, స్విమ్ సూట్ వేసుకుని సూట్గా డ్రైనేజ్లో దూకినట్టు, కసి చిరాకు కంపురం జుగుప్స జమక జమ లస్కుట జలాంతరగామి ఫిలాంతరపగడి ఇత్యాది బూతులు బంగారు పథకం కోసం పరిగెత్తుకుని పోటీ పడుతూ బయటకు వస్తుంటాయి. మరి లేకపోతే ఏంటండి, హాయ్ అలా ఉన్నావు, ఆమ్ చేస్తున్నావు, ఇంకా ఆంటీ సంగతులు అన్నట్టు వినిపించట్లేదు అది. ఛే, ఇది ఇలా ఉంచితే కొన్ని ఆంగ్ల నామవాచకాలను తెలుగులో రాస్తున్నప్పుడు ఇంతకన్నా సంకరంగా అనిపిస్తుంటాయి. వార్తాపత్రికల్లో అక్షరాల సంఖ్య తగ్గించడం కోసం చిత్ర విచిత్రమైన ఒత్తులు కలుపుతూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మని రామ్ గోపాల్ వర్మ అని రాసి అసలే తెక్కున్న జీవికి దురదకుండా రాయడం దేనికే. అబ్సల్యూట్ బార్బెక్యూని అదే భాషలో అలా ఉంచేయడం మానేసి అబ్సల్యూట్ బార్బెక్యూ అని లుంగీలకి లంగర్ లేసినట్టు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అని గోడపై నుంచి మెడ ఎత్తి ఛాతి విరిచి తొంగి చూస్తున్నట్టు చిత్ర విచిత్రంగా చిత్రవద చేస్తూ రాస్తుంటే మన మామూలు తెలుగు పదాలను కూడా అప్పుడు నేను చేసిన తప్పది టవల్ తడిసిపోయింది హృతిక్ రోషన్ అనిల్ తేజ కౌశిక్ రాజు పవన్ చప్పల్లి వినీల్ సకినేల దిలీప్ కుమార్ అంటూ టెంకాయ తలకి వంకాయ ఒంటిని తగిలించినట్టు రాస్తారేమో అనే భయం మొదలైంది నాకు. పోను పోను ఇంకెన్ని చూస్తాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ అక్షర శిక్ష అనేది ఈ మధ్య చాలా హారబుల్గా తయారైందండి, ఒప్పుకుంటారు కదా.